నా ప్రియమైన ధార్మిక సోదరా మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు. ఖురాను గ్రంథంలో ఉన్నత శిఖరం లాంటిది ఐతల్ కుర్సీ. ఎవరైతే ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీని చదువుతారో వాళ్ల దరిదాపులకు షైతాన్ రాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినారు. ఇంకా సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఐదు పూటల ఫరజ్ నమాజ్ ఆచరించిన తర్వాత సూరే ఇఖ్లాస్, సూరే నాస్, సూరే ఫలహ్ ఈ మూడు సూరాలను చదువుతారో వాళ్ల వద్దకు షైతాన్ రాడు అని తెలియపరిచినారు. దానితో పాటు ఐతల్ కుర్సీని కూడా చదివితే వాళ్ల దరిదాపులకు కూడా షైతాన్ రాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినారు. ఇంకా ప్రతిరోజు ఫజర్ నమాజ్ తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కుల్ వలాహుల్ హమ్దు వహువా అలా కుల్లి షయ్యిన్ ఖదీర్ అని ఈ దువాను 100 సార్లు చదివే వ్యక్తి వద్దకు సాయంత్రం వరకు షైతాన్ రాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినారు. మరియు మగ్రీబ్ నమాజ్ తర్వాత మళ్ళీ ఇదే దువాను 100 సార్లు చదివే వ్యక్తి దరిదాపులకు షైతాన్ రాడు ఉదయం వరకు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినారు. సోదరులారా, షైతాన్ మరియు షైతాన్ కార్యకలాపాల నుండి దూరంగా ఉండాలంటే ఈ ఆచరణ తప్పనిసరిగా చేస్తూ ఉండినట్లయితే మన జీవితాల్లో సుఖాలు మరియు సంతోషాలు ఉంటాయి. ఎందుకంటే షైతాన్ కార్యకలాపాల వల్ల మనిషి విసుగెక్కి చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. దానికోసం రేపు ప్రళయ దినం నాడు సృష్టికర్తైన అల్లా వద్ద ఇరుక్కుపోయి నరకంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మేము షైతాన్తో సురక్షితంగా ఉంటామో అప్పుడు మన ఆచరణ విషయంలో మేము దృఢ సంకల్పంతో ఆచరిస్తూ ఉంటాము. అంతేకాదు, అల్లా మెప్పు పొందడం కోసం అనేక కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు అల్లా మెప్పు పొందామంటే రేపు ప్రళయ దినం నాడు మా శాశ్వత జీవితం స్వర్గం అవుతుంది. దానికోసం మీరు ప్రతిరోజు ఫజర్ నమాజ్ ఆచరించిన తర్వాత సూరే ఇఖ్లాస్, సూరే నాస్, సూరే ఫలహ్తో పాటు ఐతల్ కుర్సీని కూడా చదవండి. ఉదయం పూట 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కుల్ వలహుల్ హమ్దు వహువా అలా కుల్లి షయ్యిన్ ఖదీర్ అని ఈ దువాను 100 సార్లు చదవండి. మళ్ళీ మగరీబ్ నుంచి ఇషా వరకు ఈ దువాను కూడా చదవడం వల్ల మేము పూర్తి ఆ రోజంతా షైతాన్తో సురక్షితంగా ఉంటాము. మన అందరికీ ఈ ఆచరణ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లాతో కోరుతున్నాను. ఆమీన్.